అగ్నిపత్ పై కేసీఆర్ వైఖరి ప్రకటించి ప్రధానమంత్రికి లేఖ రాసి వచ్చే నెల 1-2 తేదీల్లో ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చే లోపు వ్యతిరేక నిరసన తెలపాలని రేవంత్ డిమాండ్ చేశారు. అగ్నిపత్ కు వ్యతిరేకంగా టిపిసిసి పిలుపు మేరకు మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహ సభకు టిపిసిసి అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశ సరిహద్దుల్లో మన యువ సైనికులు ఉండడంతో మనం క్షేమంగా బతుకుతున్నాం. అగ్నిపత్ పేరుతో 6 నెలల శిక్షణ ఇస్తే శత్రుదేశాల నుంచి కాపాడడానికి ఎలా సరిపోతోంది అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు ఇజ్రాయెల్ తరహా అని చెబుతున్నారు. అక్కడ ఆదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు, అది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రములో గ్యాస్, నిత్యావసర, పెట్రోల్ ధరలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. 6 సంవత్సరాలు శిక్షణ చేసిన వారు తరువాత యువత నిరుద్యోగులతో నిరప్రవృత్తి దారి తీయడానికి ఆస్కారం ఉందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కలిసి తెలంగాణ యువకులపై పెట్టిన కేసులో తొలగించాలని కేంద్ర మంత్రులకు మెమోరాండం సమర్పించాలని రేవంత్ రెడ్డి కేటీఆర్ ని డిమాండ్ చేశారు. అగ్నిపత్ వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే ధ్వంసం కేసులో జైలుకు వెళ్లిన యువతకు కాంగ్రెస్ అండ ఉంది, లాయర్లను పెట్టి వారికి బయటకు తెస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శవరాజకీయాలు, టీఆర్ఎస్ జెండాలు పెట్టి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉద్యోగాల పేరుతో అగ్నిపత్ ను ప్రారంభించడం నిరుద్యోగులకు శాపంగా మారింది. దాన్ని ఆసరాగా తీసుకుని రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను కాల్చి చంపిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రికే దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. బైట్ రేవంత్ రెడ్డి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.